Hello friends, Namaste. Simply Vijaya Telugu channel ki swagatam. Ivalti video lo rendu high protein breakfast recipes gurinchi telusukundam. Ee recipe lu manam ready cheskodaniki pindini prepare cheskuntam kada dani ferment cheyalsina avasaram ledu. Appadikappudu manam breakfast tayar cheskovachu. Ippudu ee healthy recipes ela tayar cheskovalo chuddam. ఇలా రెండు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి ముందుగా నల్ల శనగలతో దోశల కోసం ప్రిపరేషన్ చూద్దాము దీనికోసం 1 కప్పు శనగలు తీసుకోవాలి అలాగే 1/2 కప్పు బియ్యం తీసుకోవాలి 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇలా ఈ మూడు వేసుకుని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి శనగల్లో కొద్దిగా మట్టి ఎక్కువగా ఉంటుంది అందుకని 1-2 సార్లు కడుక్కుని నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి నేనైతే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను శనగలు నానాక దాంట్లో నీరంతా తీసేసి మనం మిక్సీకి వేసుకోవాలి దీంట్లో ముందుగా కొద్దిగా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం ఎండుమిర్చి తినే అలవాటు ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసాను అలాగే ఈ శనగలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో రుచికి సరిపడా salt వేసుకుని ఇలా పెనం మీద వెంటనే దోసలు వేసుకోవచ్చు దోసలు చక్కగా వస్తాయి ఇలా రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎంతో బలమైన హై ప్రోటీన్ దోసలు రెడీ అయిపోతాయి ఇవి చట్నీలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మరొక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసర దోశలు ఇవి ఎలా చేయాలో చూద్దాము దీని కోసం 1 కప్పు పెసలు అలాగే 1/2 కప్పు బియ్యము తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా 2-3 సార్లు కడిగాక ఆ నీరంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్ గా నీరు పోసి 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా పెసలు బియ్యము నానిపోయాక దీంట్లో పచ్చిమిర్చి అల్లము వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా salt కొద్దిగా జీలకర్ర వేసుకుంటే పెసరపిండి రెడీ అయిపోతుంది ఈ పిండి కూడా నానాల్సిన అవసరం లేదు గ్రైండ్ చేసుకున్న వెంటనే దోశలు వేసేసుకోవచ్చు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వేసుకుని ఈ దోశల మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ దోశలతో పాటుగా ఈ హై ప్రోటీన్ శనగ దోశలు పెసర దోశల్ని కూడా మనం మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో యాడ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్